ఏం చేస్తావ్? కూలి పని చేయడానికి వెళ్తాను. కూలి పనికి వెళ్ళి 50-100 సంపాదించి కాపాడుకుంటావా? చెప్పవే, అంతవరకు నీ భర్త బతికే ఉంటాడా? అప్పుడు నేనున్న పరిస్థితుల్లోనే ఈ రోజు నువ్వు ఉన్నావ్. అమ్మా నాన్నల్ని కాపాడుకోవాలి, చెల్లిని చదివించాలి, అందుకోసమే నేను నా ఒళ్ళు అమ్ముకుంటున్నాను. నా మనస్సాక్షి ఎలా చెప్పిందో అలా చేస్తున్నాను. ఈరోజు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నాకే నొప్పి తెలియడం లేదు. ఆ కాలంలో సతీ సావిత్రి లాంటి వాళ్ళు తన భర్త ప్రాణాన్ని దక్కించుకోవటానికి సాక్షాత్తు ఆ యముడితోటే పోరాటం చేసి వరం పొంది తాను అనుకున్నది సాధించిందట. ఇప్పుడు నువ్వేం చేస్తావు నీల? ఇలా చూడు నీల, నేను నీ కన్నీళ్లను తుడవగలను, కానీ నువ్వు తలుచుకుంటే ఆపగలవు. నీ భర్త బతకాలి, నువ్వే నిర్ణయించు. నా మనసు ఊపిరి మీరేనండి. ఒక తల్లి రక్తమే బిడ్డకు పాలవుతుంది. మీరు ప్రాణాలతో ఉండాలంటే నా శరీరమే మందవ్వాలి. అవ్వని. నిర్ణయించుకున్నావా? గురువా, ఫ్రెష్ ఫిగర్. అందరినీ ఫ్రెష్ ఫిగర్. ఎంతమందిని పంపించానా? వాళ్ళలో ఒకదాన్ని పెళ్లి కూడా చేసుకున్నావు కదా, చూసావంటే వదలవన్నా. అరగంటలో తీసుకొస్తావా? అరగంటలోనే కదా, ఖచ్చితంగా వచ్చేస్తాం. ఎంత ఇస్తాడట? 3000 ఇస్తాట. అందులో PF 300 పోతుంది. డ్రైవర్కి 100 రూపాయలు ఇవ్వాలి. పాత బ్రోకర్ని కట్ చేయడానికి 100 ఇవ్వాలి. దారిలో పోలీసులు పట్టుకుంటే వాళ్ళకి 200 ఇవ్వాలి. అక్కడ వాచ్మెన్కి 100 ఇవ్వాలి. నీకు కూడా కొంత ఇవ్వాలి. ఇవన్నీ సెటప్ చేసినందుకు నాకు 500 కూడా లేకపోతే ఎలాగా? అది కూడా లేదనుకో, ఈ తక్కువ బిజినెస్ నేను ఎందుకు చేయాలి? ఇలా చూడు మైనరు, ఆ అమ్మాయి మనని నమ్ముకుని మొదటిసారి వ్యాపారానికి వచ్చింది. 3000 ఇవ్వాలిగా. ఫ్రెష్ రాత్రంతా ఉంటుందని 5000 అడిగి చూడు. గురువా, ఇంకో 2000 కావాలా? ఇస్తానులేవయ్యా. సరే గురు, సరే సరే పంపించేస్తాం. ఈ పిల్ల అదృష్టం ఓకే అనేసాడు. నేను వెళ్ళి కారు రెడీ చేస్తా. సరే సరే రెడీ చేయి, వెళ్ళు. నీలా ఇలారా, ఇలా రా తల్లి. ఇలా చూడు, మొట్టమొదటిసారి వెళ్తున్నావు, ఏ సమస్య రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ వ్యాపారంలో కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. అవి పోను పోను నువ్వే తెలుసుకుంటావనుకో, పెళ్లి కానివాడైతే ప్రేమికురాల్లా ఉండు, పెళ్ళైన వాడైతే ఉంచుకున్న దానిలా నడుచుకో. నేను చెప్పింది అర్థమైందిగా? పెళ్ళాం నచ్చిన వాడైనా ఆస్తిని వీలునామాలోనే రాస్తాడు, కానీ నీలాంటి అమ్మాయి నచ్చితే అన్నిటినీ అమ్మి నీకే పెడతాడు. అదే మన వ్యాపారానికి ఉన్న మహిమ. ఏంటి నీ మొహం రసం తీసిన మాడికేలా పెట్టుకున్నావు? మన మనసులో ఎన్ని కష్టాలున్నా మొహం చూడ్డానికి నవ్వు మొహంలా ఉంచుకోవాలి. గోదావరి, గోదావరి వస్తున్నానక్క. చెప్పండి అక్క. ఈ అమ్మాయిని బాగా రెడీ చేసి తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళు. పద వెళ్దాం. ఈ రోజు బోణి గురించి కదయ్యా, నిన్న బోణి గురించి అడుగుతున్నా. పెట్టుబడి చేసేవాడు కూడా ఇలా అడగడు సార్. ఏంట్రా నువ్వు అనేది? నువ్వు ఫైనాన్సర్ కాదు, నేను అప్పులోని కాను. మీరు వాళ్ళని అడుగుతున్నారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఊరికెళ్ళి సార్ డబ్బులు తీసుకుని తోపేయండి సార్. ఈ పని ఇదే చేసి ఉండాల్సింది కదా. దిక్కుమాలినోళ్ళారా, ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందాయే ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కార్ట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది, అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి. ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి, 200-300 అని. వాడికి కిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి, అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసు వాడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి.
లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు. సరేనా? ఏంటి రేట్ ఓకేనా? సరే రా వెళ్దాం.